when do you are home? Then what do you do? Maximum. Silver age is what? Avana kala. Okay. Social aspects ne mundai? How many have Facebook account? Facebook, Twitter, Instagram. And other. Avana? So, ee vidhanga manam social aspects meeda ekkuva aadharapadi. Unknown persons toni chat cheyadam. కాల్స్ మాట్లాడటము, మెసేజెస్ చేయడము, ఆ లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఎక్కువ సైబర్ క్రైమ్కి గురవుతాము. సో ఈ సైబర్ క్రైమ్ ఇండివిజువల్ ఉంటుంది, మనం ఏ విధంగా అఫెక్ట్ అవుతుందనేది వన్ బై వన్ డిస్కషన్ చేద్దాము. ఈ సైబర్ క్రైమ్లో మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ మీ జాబ్ కోసం మీద చూసిన వ్యక్తులకి ఓ లింక్ పంపించడము, మీరు ఎలాంటి జాబ్ అప్లై చేయకుండా we are selected for students job, very soon we are getting appointment letter. So ee samsthalo undadi din salary package inta ee timings undayi, but meeru apply cheyadaniki kavalsina processing fees gaani inka other charges gaani pay cheyalani meeku oka message vastundi. Meeru degree chadin tarvata PhD chadin tarvata job kontamandiki private job vastundi, kontamandiki గవర్నమెంట్ జాబ్ వస్తుంది, కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెట్ అవుతారు, కొంతమంది బిజినెస్ చేస్తారు, కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్గా జాబ్ కోసం ఎదురు చూస్తాం. సో అలాంటి పర్సన్స్ని వాళ్ళు చూజ్ చేసుకుని వాళ్ళు వాడే సోషల్ ఎఫెక్ట్స్కి ఈ విధంగా మీరు అప్లై చేయలేదు లేదు, బట్ మీకు ఒక మెసేజ్ వస్తుంది, రాంగ్ మెసేజ్, మీరు సోషల్ జాబ్ సెలెక్ట్ శాలరీ ప్యాకేజ్ ఈ విధంగా ఉండడం వల్ల ఆల్రెడీ మీరు నర్వస్గా ఉంటారు కాబట్టి ఆ లింక్ను క్లిక్ చేయడము, వాడు అడిగిన అమౌంట్ పంపిస్తారు, వాడు పంపిన ఒక ఫోన్పే నెంబర్ కానీ, ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేకపోతే ఆటోమేటిక్గా మీరు ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన మెసేజ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు దాంట్లో కనెక్ట్ అయిపోయి మీ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి షేర్ అయిపోతుంది. సో ఆ విధంగా పైసలు పంపుతారు, ఫస్ట్ టైం లిటిల్ బిట్ అమౌంట్ పంపడం, దాని తర్వాత మళ్ళీ జాబ్ వస్తున్న అసలు ఎక్కువ పంపడం, ఆ విధంగా వాడు మన దగ్గర ఎంత అవకాశం ఉన్నా అంత అమౌంట్ తీసేసుకుంటాడు మనం రెస్పాండ్ అయ్యేంత వరకు. సో ఫైనల్లీ అవతల వైపు నుంచి మనం కాల్ చేస్తే అవతల వైపు నుంచి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మనకు అప్పుడు అర్థమైపోతుంది వీడు మనం చీట్ చేశాడు, నేను ఎలాంటి జాబ్కి అప్లై చేయకుండా నాకు ఒక ఫ్రాడ్ మెసేజ్ పంపించాడు, ఆ లింక్ నేను ఓపెన్ చేశాను, వాడు పంపిన ఫోన్ నెంబర్ కానీ ఆ లింక్స్ కానీ నెంబర్ పంపి చీట్ అయినాను మీకు తర్వాత అర్థమవుతుంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఎవరైనా మీ నైబర్స్ని ఎంకరేజ్ చేయడం కానీ మీ ఫ్రెండ్స్తో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కానీ చేయాలి, మీకు అప్పుడు అవగాహన ఉండదు. కాబట్టి ఈ విధంగా ఫేక్ జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తూ అపాయింట్మెంట్ లెటర్స్ నేను చేయడం, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మీరు ఈరోజు ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆఫ్టర్ వన్ వీక్ ఈ గెట్ 15,000 ఆర్ 20,000. సో ఈ విధంగా ఇనిషియల్లీ మీరు 1,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 రోజుల్లో మీకు ఒక దానికి ప్లస్ అమౌంట్ 2,000 పే చేస్తే 3,000 పే చేస్తే 4,000, ఈ విధంగా ఇనిషియల్లీ స్మాల్ స్మాల్ అమౌంట్ మీకు రిటర్న్ పే చేస్తారు 1 or 2 times. దాని తర్వాత ఎట్ టైం వాడు పెద్ద స్కీమ్ ఉన్నది, ఈ స్కీమ్లో మీరు పెట్టి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి, ఎట్ టైం మన దగ్గర 50,000, 60, 70 1 lakh పోగొట్టుకున్న సందర్భాలు కూడా మీ నాచార పిఎస్ లిమిట్స్లో జరుగుతున్నాయి, మన స్టేట్లో కూడా జరుగుతున్నాయి. సో కాబట్టి ఈ సెల్ ఫోన్ ద్వారా వచ్చే మెసేజ్కి ఆతృత పడి వాటిని యాక్సెప్ట్ చేయదు. అదేవిధంగా ఇన్సూరెన్స్ పేరు మీద కూడా ఒక మంచి స్కీమ్ ఉంది, మీరు పడితే వితిన్ షార్ట్ టైంలో ప్రాఫిట్స్ వస్తాయని ఆ లింక్స్ పంపడం, ఈ విధంగా ప్రతి షాదీ ముబారక్ పేరు మీద, కళ్యాణ లక్ష్మి పేరు మీద, డబుల్ బెడ్రూమ్ పేర్ల మీద, ఓకేనా, జాబ్ పేర్ల మీద, క్యూట్ ఫోటో పేరు మీద, లేకపోతే మీ ఫ్రెండ్స్ మున్సిపల్ ఆఫీస్ నుంచి పనిచేస్తున్నాము, మీ కరెంట్ బిల్లు కట్టేది ఉందని ఫోన్లో మెసేజ్ పంపడము, మీకంటే కొంచెం ఐడియా ఉంటుంది, మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ కొంతమంది ఇల్లిటరేట్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి అర్థం కాదు, ఏ ఫోన్ వచ్చినా గవర్నమెంట్ ఆఫీసర్ మీరు మాట్లాడుతున్నట్టే వాళ్ళు నిజంగా నమ్మి గవర్నమెంట్ ఆఫీసరే మాట్లాడుతుందేమో అనుకోని వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం, డబ్బు పోగొట్టుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే నేను బ్యాంక్ ఎంప్లాయీని ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు, మీ బ్యాంక్ యొక్క మీ అకౌంట్ యొక్క కేవైసీ అప్డేట్ చేయాలి, మీ సెల్ ఫోన్కి మీరు చెప్పినట్టు ఇందాక ఓటీపీ, ఆ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ మాకు చెప్పండి మీ కేవైసీ అప్డేట్ చేస్తామని చెప్తాడు, అది కూడా 100% సైబర్ క్రైమ్ కాదే, ఎందుకంటే బ్యాంక్ ఎంప్లాయీ అనే పర్సన్ ఎవరికైనా అకౌంట్ హోల్డర్స్కి ఫోన్ చేసి ఫోన్లో మీ అకౌంట్ డీటెయిల్స్ అడగారు, ఎవరు కూడా గుర్తు పెట్టుకోండి, మీ అందరికీ ఇప్పుడు అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు లేకపోయినా ఆఫ్టర్ మీ 10+2లో యూ హావ్ టు ఓపెన్ బ్యాంక్ అకౌంట్,
తప్పకుండా మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సెల్ ఫోన్ కూడా మీ స్టడీలో భాగంగా సమ్ ఎక్స్టెండ్ వరకు మీరు వాడాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ ఎంప్లాయీస్ మన సెల్ ఫోన్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ అడగరు. ఈ మా విషయాలు అర్థమవుతుందా మీకు చెప్పేది? సో అదేవిధంగా ఓఎల్ఎక్స్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ ఓఎల్ఎక్స్ లో ఏం చేశారు? యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఓఎల్ఎక్స్? ఎనీ వన్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఓఎల్ఎక్స్? ఈ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్ కానీ టీవీ కూలర్ అదర్ మెటీరియల్స్ బైక్స్ ఇంకా ఎలక్ట్రానిక్ గూడ్స్ సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ ఓఎల్ఎక్స్ లో వీళ్ళు ఎక్కువ ఆర్మీ అధికారులు అని చెప్తుంటారు. ఏ విధంగా ఫ్రాడ్ చేశారంటే నేను ఆర్మీ అధికారి సోర్స్ ర్యాంక్ రాదని ఒక ఐడి కార్డు ఓఎల్ఎక్స్ లో పోస్ట్ చేశారు. అదేవిధంగా ఆ బైక్ బుల్లెట్ బైక్ కూడా ఓఎల్ఎక్స్ లో దాని ఇమేజ్ పోస్ట్ చేశారు. ఆర్మీ అధికారి పేరు బుల్లెట్ ఓనర్ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బుల్లెట్ యొక్క కాస్ట్ 5 లాక్స్ ఉందంటే వాడు నాకు ఇక్కడ రాజస్థాన్ నుంచి నార్త్ ఈస్ట్ స్టేట్స్ కు ట్రాన్స్ఫర్ అయినది. నేను ఆ బండి క్యారీ చేయడానికి నాకు ఇబ్బంది ఉంది. దీనికి తక్కువ దానికి అమ్ముతానని ఒక పోస్ట్ చేశాను. సో దీనిలో మండే ఎవరు కూడా ఆ ఓఎల్ఎక్స్ లో చూసి అరే 5 లాక్స్ ఉన్న కాస్ట్ బుల్లెట్ మనకు తక్కువ ధరకు వస్తుందని అతనికి రెస్పాండ్ కావడం, అతను ఇచ్చిన ఫోన్ నెంబర్ కానీ అతను పంపిన ఇయర్ల లింక్స్ కానీ యాక్సెప్ట్ చేసి ఆ విధంగా మనీ పంపడం, ఇన్స్టాల్మెంట్గా పంపడం. దాని తర్వాత వారు బండి ట్రైన్లోకి ఇచ్చాము మీ ఏరియాకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ నుంచి మీరు ఎవరు బుక్ చేశారు ఓ బండి నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చింది, మీరు అక్కడి నుంచి మీ ఇంటికి రావడానికి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కట్టాలి అని లాస్ట్ కూడా వాళ్ళు అందినంత వరకు మన దగ్గర మనీ గెయిన్ చేసుకోవడం జరుగుతుంది ఇల్లీగల్. మన ఆశతో ఆ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా పే చేస్తాం. అప్పటికి నువ్వు 1.5 వరకు పే చేసిన తర్వాత 1 మార్నింగ్ ఈ స్విచ్ ఆఫ్ ఈజ్ మొబైల్ ఫోన్. దాని తర్వాత మీరు నష్టపోయడం తెలుసుకోవడం, పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రకరకాల వాడు నవే డేస్ ప్రతి పనిని వాడు సైబర్ క్రైమ్కి అడ్వర్టైజ్గా తీసుకుంటున్నాడు. మీ కాలేజ్ దగ్గర మీ ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య టెక్నో స్కూల్ మీదే ఒక వెబ్సైట్ ఓపెన్ చేయడం, మీ డీటెయిల్స్ ఏదో విధంగా తెలుసుకుని మీ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తారు. రేపటి నుంచి మీ ఎగ్జామ్స్ ఉన్నాయి, మీ బాబు స్కూల్ ఫీజు కట్టలేదు, లేకపోతే లేదా స్కూల్ కాలేజ్ యూనివర్సిటీలో ఫీజు కట్టలేదు, ఎగ్జామ్స్ ఎలా చేయము, ఆటలు ఫీజు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు అవి అని చెప్పి నష్టమైన సందర్భాలు, చీట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవునా కదా? అవునా కదా? న్యూస్ పేపర్ చదువుతారా మీరంతా? ఈరోజు కూడా న్యూస్ పేపర్లో ఒక సైబర్ క్రైమ్ ఫ్రాడ్ గురించి ఒక కేసు అయ్యి వచ్చింది. ఒక లేడీ ఆమె ఇంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇంట్లో ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఆమె ఫస్ట్ 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో వచ్చిన మెసేజ్ రెస్పాండ్ అయ్యి ఆఫ్టర్ 2 డేస్ ఆమె ఒక 1300 మనీ పొందుతుంది వాళ్ళ దగ్గర నుంచి. దాని తర్వాత 2000 పే చేస్తే 2500, 3000 చేస్తే 3500. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫైనల్గా ఆమె నుంచి 40,000 ప్లస్ 50,000 90,000 వాళ్ళ అమౌంట్ వేసి కూడా తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాం. ఆ విధంగా నష్టపోయింది. ఆ తర్వాత ఈ విధంగా ఇన్ని రకాలుగా సైబర్ క్రైమ్ అయిపోతున్నప్పుడు మనం ఇమీడియట్గా ఏం చేయాలి? మీరు రోడ్డు మీద స్కూల్ అయిపోయింది, రోడ్డు మీద వెళ్తున్నాడు పర్సన్ యాక్సిడెంట్ అయి పడ్డాడు, యాక్సిడెంట్ చేసిన పర్సన్ వెళ్ళిపోయాడు, ఇంజుర్డ్ పర్సన్ ఉన్నాడు రోడ్డు మీద, మీరు ఏం చేస్తారు? అంబులెన్స్ ఇంకా చెప్పండి. రైట్ లేదు, రైట్ చెప్పండి. బ్యాక్ సైడ్ నుంచి ఏం రావట్లే. పోలీస్ కాల్ చేస్తాం. పోలీస్ అంటే 100 గుడ్ 100. మరి సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఏం చేయాలి? 1930 ఉంటుందా? ఓకేనా? 1930కి ఇమీడియట్ కాల్ చేస్తే ఏం జరుగుతుంది? 100 కాల్ చేస్తే ఏమవుతుంది? పోలీస్ ఇమీడియట్ ఏర్పాటు రిజిస్టర్ తీసి మరి 1930 చేస్తే ఏమవుతుంది? ఏమైతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఒక సైబర్ క్రైమ్ అఫెండరు, వాడు అమౌంట్ వేయించుకున్నాడు 1,00,000 రూపాయలు వేరే పర్సన్ చీట్ చేసి. వాడు ఏం చేశాడంటే ఫస్ట్ ఏ అనే వ్యక్తి అకౌంట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత దాంట్లోనే ఉంచుతారా? దాంట్లో ఉంచకుండా ఆ నుంచి బి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. బి నుంచి సి,
సి నుంచి డి, డి నుంచి ఈ, ఈ నుంచి ఎఫ్, అట్లా వాళ్ళు ఎంత ఫాల్స్లు ఉన్న అక్కడ షిఫ్ట్ చేస్తూ ఉంటాడు అమౌంట్. మనం ఎమ్మటే లాస్ట్ సైబర్ క్రైమ్ అఫెక్ట్ అయినా అని తెలుసుకున్నప్పుడు 1930కి ఫోన్ చేసి మనకి ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఏ వెబ్సైట్ వచ్చింది, ఏ యూఆర్ఎల్ లింక్ వచ్చింది, కానీ అమౌంట్ ఏ విధంగా పంపినాం, మనకేం తక్కువ మనీ పంపిన తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది, యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి, ఆ ఐడీస్ అన్ని మనం ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్ మనకి సైబర్ క్రైమ్ వాళ్ళు, ఇది నేషనల్ వైడ్ టోల్ ఫ్రీ నెంబర్ కంట్రోల్ నెంబరు, వాళ్ళు ఇమీడియట్ ఎవరైతే సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టార్ అకౌంట్లో పోయిందో మనీ, దాన్ని మీరు విత్ ఇన్ 24 అవర్స్లో 1930 కాల్ చేస్తే ఆ అమౌంట్ని అదే విధంగా ప్రింట్ చేసే అవకాశం ఉండదు, అదే విధంగా ప్రింట్ చేసే వాడు అమౌంట్ని యూజ్ చేసుకునే అవకాశం ఉండదు, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉండదు. సో ఆ విధంగా మీరు ఇమీడియట్గా చేయడం వల్ల మీ పైసలు మీకు రిటర్న్ వచ్చే అవకాశం 99% ఉంటుంది. ఎప్పుడు అది వితిన్ 24 అవర్స్ ఇమీడియట్లీ మీరు సైబర్ క్రైమ్ నేరానికి గురైనారని తెలుసుకున్న వెంటనే 1930 కాల్ చేస్తే ఆ డబ్బుని ఎక్కడికి పోకుండా నేరస్తుడు యూజ్ చేయకుండా ఫ్రీ చేసే అవకాశం ఉంటుంది. లేటర్ యూ కెన్ గెట్ బ్యాక్ ద అమౌంట్ టు పోలీస్ అండ్ కోర్ట్. అదర్వైజ్ ఈ రోజు అఫెన్స్ చేస్తే రేపు పోదాం ఎల్లుండి పోదాం మాకు రెండు రోజుల తర్వాత వస్తే వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉంటారు, వన్ టైం షిఫ్ట్ చేసి ఫైనల్గా వాడు ఎక్కడో ఒక డ్రా చేయడం జరుగుతుంది అమౌంట్. అవునా అవునా కాదా, అర్థమవుతుందా, అర్థమవుతుందా లేదా, ఎన్కరేజ్ చేయబడుతుంది. ఎంపీలు అంటారు, స్పీకర్ అంటారు, అవునా?